పవిత్రమైన పూజలు చేస్తే తప్ప, మంచి కాంక్షిస్తూ దైవత్వంతో కూడిన పూజలు నిర్వహిస్తే పాపమా? తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ చేసిన పూజలపై జరుగుతున్న ప్రచారాన్ని ఆధ్యాత్మిక వ్యక్తులు తప్పుపడుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం చేసిన పూజలపై కూడా రాద్ధాంతం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. గ్రామస్తులు సైతం అవి క్షుద్ర పూజలు కావు, కేవలం భక్తి పూజలు మాత్రమేనని చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీమలపాడు పరిధిలోని సుజాతానగర్ మండలం చినతండా గ్రామంలో నిర్వహించిన భక్తి పూజల్లో డిహెచ్ పాల్గొన్నారు. దీనిపై ఇప్పుడు కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. క్షుద్ర పూజల్లో పాల్గొన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రామస్తులు కూడా మండిపడుతున్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కూడా డిహెచ్ వివరణ ఇచ్చారు. సేవలో భాగంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ఎంపీపీలు పూజలు చేస్తున్నామని ఆహ్వానిస్తేనే వెళ్లామన్నారు. హాలిడేలో భాగంగా కొత్తగూడెం వెళ్లానని, తను హోమానికే దండం పెట్టానని వ్యక్తికి పెట్టలేదన్నారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈరోజు సుజాతనగర్ మండలంలోని చినతండ గ్రామంలో సత్యమ్మది మాత అమ్మవారిని దర్శించుకోవటం, ఎందుకంటే దేశంలోనే ఇక్కడే అమ్మవారు స్వయంభూగా వెలవటం, అండ్ ఈరోజు అమ్మవారి సత్యమ్మది మాత అమ్మవారి హోమంలో పాల్గొనటం, వారిని దర్శించుకోవటం నిజంగా నా జన్మ ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చేసేసి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పిల్లల కోసం ఎప్పుడు పనిచేస్తున్నారు. ఇది కోవిడ్ టైంలో కూడా అనేక రకమైన సేవలు అందించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కుటుంబాలంతా కూడా సత్యమ్మడి మాత అమ్మవారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్యామిలీలో వారే ఎంపీపీగా ఉండటం, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సర్పంచులుగా ఉండటం ఇది మామూలు విషయం కాదు. సో నిజంగా ఈరోజు సత్యమ్మడి అమ్మవారి వల్ల, వారి కటాక్షాల వల్ల వారి కుటుంబం ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టామో అది పేద ప్రజలు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలు, అణగారి వర్గాలు, ఎస్పెషల్లీ మా బంజారా సోదరులు ఎవరైతే ఉన్నారో, ఇంకా కూడా అనేక మంది వెనుకబడి ఉన్నారు, వాళ్ళని విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అలాగనే ఉపాధి పరంగా కానివ్వండి, ఇంకా కూడా పైకి తీసుకురావాలి. వాళ్ళు ఇంకా ఎన్నో మెట్లు అధిరోహించాలని చెప్పేసి వారితో పాటు ఈరోజు మా డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తున్నది. ఇదే విషయంపై మాట్లాడేందుకు పూజలో పాల్గొన్న భక్తుడు మహేందర్ మనతో పాటు ఫోన్ ఇన్ లో ఉన్నారు. మహేందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. తెలంగాణ డిహెచ్ చేసిన పూజల విషయంలో ఒక వివాదం అయితే నెలకొంది, ముఖ్యంగా క్షుద్ర పూజలు చేస్తున్నారనే కొంత ప్రచారం అయితే జరుగుతుంది. పూజలు జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అసలు అవి ఎలాంటి పూజలు? మహేందర్ గారు,
ఇదే విషయంపై మాట్లాడేందుకు పూజలో పాల్గొన్న భక్తులు మహేందర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మహేందర్ గారు నమస్తే అండి. సార్, నా వాయిస్ క్లియర్గా ఉందా? సార్, తెలంగాణ డిహెచ్ చేసిన పూజల విషయంలో కొంత వివాదం నెలకొంది. ముఖ్యంగా క్షుద్ర పూజలు చేస్తున్నారనే ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి. పూజలు జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, అసలు ఏం జరిగిందో చెప్పండి. ముందుగా మనము ప్రత్యంగిరా దేవి అండి అమ్మవారి పేరు. హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి, చెప్పండి. అమ్మవారి పేరు ప్రత్యంగిరా దేవి అండి. అమ్మవారు ఇప్పటి నుంచే కాదు, మనం ఎన్నో యుగాల నుంచి కూడా అమ్మవారిని కొలిచే వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే వివాదంలో ఉన్నారో, శుద్ర పూజలు అని అంటున్నారు, శుద్ర పూజలు కావు అవి. ప్రత్యంగిరా దేవి నిత్యము హోమాలు జరిగే ప్రదేశం అన్నమాట అది. దీన్ని రాజకీయంగా వక్రీకరించి శుద్ర పూజలు అంటే ఏంటండి? శుద్ర పూజలు అంటే ఎవరికి తెలియకుండా గోప్యంగా చేసుకునే వారిని శుద్ర పూజలు అంటారు. ఈ అమ్మవారికి నిత్యము సకల దేవతలకి ఎలా అయితే మనం నైవేద్యం సమర్పిస్తామో, ఈ అమ్మవారికి కూడా మనము నిత్య హోమంతోని మనం హోమాలు చేస్తాం రెగ్యులర్ గా. అంటే అమ్మవారికి ఇష్టంగా ఏదైతే ఉంటుందో దాన్ని హోమంలో మనం వేసి పూజ చేస్తాం అన్నమాట. ఇప్పటి నుంచే కాదు, గత సంవత్సరం నరగా అమ్మవారికి ఇక్కడ నిత్యము పూజలు హోమాలు జరుగుతూనే ఉంటాయి. శుద్ర పూజలు అని చాలా మీడియా వాళ్ళు చెప్తున్నారు, కానీ శుద్ర పూజలు అంటే ఏంటి అని వాళ్ళనే నేను తిరిగి క్వశ్చన్ అడుగుతున్నాను. శుద్ర పూజలు అంటే ఏంటి? శుద్ర పూజలు అందరిలాగా మనము ఎక్కడో దాక్కుని చేసిన పూజలు కావు. ఇది అమ్మవారు వాళ్ళు సొంతగా, సరే, ఒక ప్రజాప్రతినిధి అండి, ప్రజాప్రతినిధిగా ఉండడం వల్ల ఇప్పుడు మీడియా వాళ్ళు దీన్ని అనవసరంగా ఇది చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అందరి దేవుళ్ళకి ఎలాగైతే ఇప్పుడు మీకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టము, మీకు పెద్దమ్మ తల్లి అంటే ఇష్టము, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాళ్ళ భక్తిభావం వాళ్ళకి, ఎవరినైనా కొలవచ్చు. అలానే వాళ్ళు ప్రత్యంగిరాదేవిని ఆరాధన చేసుకుంటున్నారు, నిత్యము పూజలు చేసుకుంటున్నారు. దీన్ని రాజకీయంగా కానీ శుద్ర పూజలు అనడం కానీ చాలా తప్పు, దీన్ని మేము చాలా ఖండిస్తున్నామండి. ఈ హోమంలో కూడా యూజ్ చేసేది మన నవధాన్యాలు, పూర్ణాహుతికి సంబంధించిన కొబ్బరికాయ, అమ్మవారికి ఇష్టమైన ఎండు మిరపకాయలతో మాత్రమే మనము ఈ పూజా కార్యక్రమం అనేది నిత్యము జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా భక్తులు ఎవరైనా వచ్చినా కానీ అందరికీ అన్నప్రసాద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఉగాది నాడు కూడా పూజలు నిర్వహించారు. ప్రతి మన తెలుగు సంవత్సరంలో ఉన్న ప్రతి పండుగను కూడా ప్రత్యంగిరాదేవి అమ్మవారి ముందు అన్ని దేవాలయాల్లో ఎలా జరుగుతున్నాయో అలాగే ఇక్కడ కూడా వాళ్ళు సొంతంగా జరుపుకుంటున్నారు. ఎవరిని వాళ్ళు పిలవట్లేదు, నమ్మిన వాళ్ళు నమ్మి వచ్చి పూజలు చేస్తున్నారు, లేకపోతే దండం పెట్టుకుని వెళ్తున్నారు. అంతే తప్ప శుద్ర పూజలు అనడానికి మాత్రం లేదండి ఇది. మీరు ఇంకో విషయం, నేను ప్రత్యంగిరాదేవి గురించి చెప్పాలంటే దిల్సుఖ్ నగర్ లో ప్రత్యంగిరాదేవికి అమ్మవారికి నిత్యము హోమ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కసారి ఎవరైతే ఈ క్షుద్ర పూజలు అని మీడియా వాళ్ళు అన్నారో వాళ్ళందరూ గూగుల్ చేసి చూడండి, అమ్మవారి విశిష్టత ఏంటి, అమ్మవారు అసలు ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. హలో, తెలంగాణ డైరెక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది, మేము హోమానికి దండం పెట్టాను తప్పించి ఒక వ్యక్తికి దండం పెట్టలేదని కూడా చెప్పడం జరిగింది. పైగా గ్రామస్తులు అందరి ముందే జరిగిందని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ఓపెన్గా జరిగినప్పటికీ కూడా ఎవరైనా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారనే అనుమానం అయితే కలుగుతూ ఉంది. ఎవరైనా అలా చేసే వాళ్ళు ఉన్నారా, చేశారనే అనుమానం ఉందా మీకు? ఇప్పుడు ఎవరైనా అంటే అండి, ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా ఉన్నారు ఆయన తెలంగాణ గవర్నమెంట్ కి. ఆయన ఏదో ఆయన సొంత ట్రస్ట్ పని మీద ఆయన కొత్తగూడెం రావడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని మా వాళ్లే ఇట్లా సమస్యలు, కొన్ని సమస్యల గురించి వాళ్ళకి విన్నవించాలని చెప్పి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. అదే సమయంలో అక్కడ పూజలు హోమ కార్యక్రమం నడుస్తుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు వచ్చి ఆయన కూడా హోమ కార్యక్రమంలో కూర్చొని ఇప్పుడు
మా దైవమైనా మీరు కొలిచే దైవమైనా వచ్చి దండం పెట్టుకున్నంత మాత్రాన ఏదో చేసినట్టు కాదండి. మన 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 వ్యక్తిత్వాన్ని మన పూజా విధానాన్ని గౌరవించడమే అనుకోవాలి. ఇప్పుడు ఆయన వచ్చి దండం పెట్టుకోకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అని వెళ్లకుండా ఆయన కూడా ఒక పెద్ద హుందాగానే మా సాంప్రదాయాన్ని గౌరవించి వచ్చి హోమ కార్యక్రమంలో కూర్చొని అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాడు. అంతే తప్ప అనవసరంగా శ్రీనివాస్ గారిని దీంట్లో పొలిటికల్ ఇష్యూ లాగా దీన్ని అనవసరమైన ఇది చేస్తున్నారండి. అంతే మహేంద్ర గారు, ముఖ్యంగా ఆయన హెల్త్ డైరెక్టర్ గా ఉన్నారు, ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది, కానీ రాజకీయాలకి ఆయనకి సంబంధం లేనప్పటికీ కూడా కావాలనే కొంతమంది ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఇలాగా ఈయనపై ఒక అసత్య ప్రచారం అయితే చేస్తున్నారు అని అనుకోవాలా? అసత్య ప్రచారమేనండి అది, తప్పకుండా. ఇతన్ని ప్రభుత్వం మీద ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ప్రభుత్వాన్ని అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా వేరే ఎవరైనా కావచ్చు, దీన్ని మామూలుగా చేసే పూజని క్షుద్ర పూజగా చిత్రీకరించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, శ్రీనివాస్ గారిని ఇబ్బంది పెట్టాలనే తప్ప ఏమీ లేదు దీంట్లో. ఇప్పుడు మనం ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏరియాలో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం దండం పెట్టుకుని వస్తాం. ఇది కూడా అలానే జరిగింది తప్ప ఆయన మనల్ని కూర్చొని ఏమి పొలిటికల్ గా అడిగిన విషయాలు ఏమి లేదు. మేము ఉన్న కార్యక్రమంలో వచ్చారు, ఇలా ఇలా పూజ జరుగుతుందని అప్పటికప్పుడు తెలుసుకొని ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్ళారు తప్ప రాజకీయపరమైన మాటలు కానీ ఆయన రాజకీయంగా వెళ్లాలనే ఉద్దేశంతో పూజలు చేయించుకోవడం కానీ ఇలాంటివి మాత్రం ఏమి చేయలేదు. రైట్, థ్యాంక్ యూ మహేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆయన నమ శ్రీ మహా.
ప్రతిమరి మాట అమ్మవారి హోమంలో పాల్గొనటం, వారిని దర్శించుకోవటం నిజంగా నా జన్మ ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చేసేసి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రజల కోసం ఎప్పుడు పనిచేస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో కూడా అనేక రకమైన సేవలు అందించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి కుటుంబాలంతా కూడా ప్రతిమరి మాట అమ్మవారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్యామిలీలో వారే ఎంపీగా ఉండటం, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సర్పంచులుగా ఉండటం ఇది మామూలు విషయం కాదు. సో నిజంగా ఈరోజు ప్రతిమరి అమ్మవారి వల్ల, వారి కటాక్షాల వల్ల వారి కుటుంబం ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టామో అది పేద ప్రజలు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలు, అణగారి వర్గాలు, ఎస్పెషల్లీ మా బంజారా సోదరులు ఎవరైతే ఉన్నారో, ఇంకా కూడా అనేక మంది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. తెలంగాణ డిహెచ్ చేసిన పూజల విషయంలో కొంత వివాదం తలెత్తింది, క్షుద్ర పూజలు చేస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఆ పూజలు జరుగుతున్నప్పుడు మీరు అక్కడే ఉన్నారా సార్? నేను గత 2-3 ఇయర్స్ నుంచి నేను అమ్మవారు పూజ సేవా భాగ్యంలోనే ఉంటాను సార్. సార్ చెప్పండి. సార్ నేను పత్యంగిరా దేవి హోమము అంటే పత్యంగిరా దేవి హోమము అనునిత్యం నేను చేస్తాను సార్. రోజు చేస్తా ఉంటాను. అంటే 3 ఇయర్స్ బ్యాక్ మా బాబుకు హెల్త్ బాగా లేనప్పుడు హార్ట్లో హోల్ ఉంది సార్. మా బాబుకు హార్ట్లో హోల్ ఉన్నప్పుడు ఫస్ట్ నేను దైవ భక్తి ఎక్కువగా ఉండకపోయేది, కానీ మా బాబుకు హార్ట్లో హోల్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి హోల్ ఉంది సార్. అయితే ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ చేయాలి అంటే నా భక్తిగా నేను ఎప్పుడు కొలుచుకోలేదు. అమ్మా పరమేశ్వరి దేవి ప్రత్యంగిరా మీ పేరు వింటున్నాను తల్లి, మా బాబుకు ఆపరేషన్ అయినా కూడా సక్సెస్ అవ్వాలి అని నా భక్తి దూరంతో నేను దర్శించుకుంటే అమ్మా టాబ్లెట్ కూడా అవసరం లేదు, మీ బాబు పర్వాలేదు బాగున్నారు అంటే ఇక కాదు నుంచి ఆ తల్లికి నేను దర్శించుకున్న అంత భాగ్యము నాకు ఏది లేదు. ఆ తల్లి సేవలో అనునిత్యం ఎన్ని పనులు ఉన్నా 1 గంట మాత్రం ఆ తల్లి కోసం నేను పూజిస్తాను అనే భాగ్యము అప్పటి నుంచి ఈ ప్రత్యంగిరా దేవి హోమము నేను చేస్తా ఉంటాను సార్. విజయలక్ష్మి గారు, ముఖ్యంగా చూస్తే విజువల్స్ లో హోమం జరుగుతున్నప్పుడు వచ్చే మంత్రాలు కూడా ఏమీ తప్పుగా అయితే కనిపించలేదు, కానీ ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది అనుకోవాలి? శ్రీనివాస్ గారిని ఎవరన్నా తప్పుగా ప్రచారం చేసి ఆయన ప్రతిష్ట దిగదార్చాలనే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవాలా? ఇప్పుడు తప్పుడుగా అనేది ఏంటి అనేది అది ఉద్దేశం నాకు తెలియదు, కానీ నేను కొలిచే అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుస్తున్నాను. అది కూడా ఘాటు పదార్థాలతో మాత్రమే ఆ అమ్మవారికి పూజిస్తారు. శుంఠి మిరియాలు ఎండి మిర్చితో మాత్రం పూజిస్తారు. ఈ అమ్మవారిది హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ప్రత్యంగిరా దేవి హోమం కూడా చేస్తారు. ఈ తల్లికి నేను కూడా హోమం చేస్తా ఉంటాను. రోజు అనునిత్యం మనకు మంచి జరగాలని అంటే ఆ రోజు మొక్కుకున్న మొక్కుడికి ఎన్ని సేవలు చేసినా నాకు ఈ భాగ్యము నాకు దర్శనం ఉంటుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎండిమిర్చి ఘాటు అనే రాకపోవడం ఇది విశేషము. ఆ తల్లి
ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కొలుస్తూ నేను దర్శనం చేసుకుంటున్నాను. ఇది నా నమ్మకం సార్. రైట్, విజయలక్ష్మి గారు, ముఖ్యంగా ఈ హోమం ఏమి సీక్రెట్ గా అయితే ఏం జరగలేదు, పబ్లిక్ గానే జరిగింది. గ్రామస్తులు అందరి ముందు కూడా పూజలు చేసినప్పటికీ కూడా ఎందుకు ఇటువంటి ప్రచారం వచ్చింది అనుకోవాలి సార్? ఇప్పుడు నేను దాపరికముగా చేస్తే అది ఏమైనా అనుకోవచ్చు. నేను తల్లిని మనస్ఫూర్తిగా కొలుచుకొని అందరూ బాగుండాలని ప్రతి అనునిత్యము నేను పూజలు చేస్తాను. అందులో అందరూ పాల్గొంటారు సార్. వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళు కూడా దర్శించుకుంటారు. ఏంటి అండి, మీరు మిర్చి వేస్తే ఘాటు రాకపోవడం ఏంటి అనేది కొంతమందికి అలాగే డౌట్ వస్తా ఉంటది. వస్తారు, ప్రత్యేకంగా అలానే వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. అది నేను పూజ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా నాకు పూజ టైం అవుతానే ఉంది. నేను మంగళవారం మధ్యాహ్నం పూజ చేస్తాను. రాహుకేతు పూజ మధ్యాహ్నమే. నేను అంటే నా నమ్మకముగా నేను ఆ తల్లిని దర్శించుకుంటాను, నా నమ్మకంగా చేసుకుంటాను. ఇతరుల గురించి కాదు, అది నా నమ్మకం. నాకు తల్లి మీద ఉండే ప్రేమ నాకు మంచి జరుగుతుందనే నాకు ఒక భావము. కానీ అది నాకు ఉద్దేశించి అందరూ బాగుండాలని నా నమ్మకంతో నేను చేసుకుంటాను. ఇతరుల గురించి నాకు తెలియదు. అది నమ్మకం, నమ్మకపోవడం ఇతరుల గురించి నాకు తెలియదు సార్. నా పర్సనల్ గా మనం చేసుకుంటున్నాం, అందరూ బాగుండాలని. ప్రత్యేకంగా అందరూ పాల్గొంటారు సార్ ఈ హోమంలో. అందరూ వస్తారు. ఇది అక్కడ హైదరాబాద్ లో కూడా టెంపుల్ ఉంది సార్, అక్కడ అయ్యగారికి కూడా అడగవచ్చు. ఇది క్షుద్ర పూజలు అని అంటే మాత్రం నేను మాత్రం ఖండిస్తున్నాను. దీనికి మాత్రం నేను ఒప్పుకునేది ఏం లేదు. విజయలక్ష్మి గారు, హెల్త్ డైరెక్టర్ కూడా మాట్లాడుతూ అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఆ హోమం దగ్గరికి వెళ్ళాను, వేరే ఉద్దేశాలు ఏమీ లేవు, అయినప్పటికీ కూడా ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారనేది నాకు అర్థం కావడం లేదని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాలతో నాకు సంబంధం లేదు, అయినప్పటికీ కూడా ఎవరు కావాలని ఇది ప్రచారం చేస్తున్నారన్న మాట అనడం కూడా జరిగింది. ఆయన ప్రభుత్వంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా, ఆ ఉద్దేశంతో ఎవరైనా కావాలని గిట్టిన వాళ్ళు చేస్తున్నారనుకోవాలా సార్? ఇక్కడ మాకు గిరిజన ప్రాంతంలో చాలా మంది కిడ్నీ పేషెంట్లు ఉన్నారు సార్. కిడ్నీ పేషెంట్లు ఉన్నారు సార్. వాళ్ళకి బెడ్స్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది. క్యాన్సర్లు వచ్చే అవకాశం. ఇప్పుడు ఎందుకు సార్, మా శ్రీరామ్ వాళ్ళ నాయనమ్మ గారికి క్యాన్సర్ వచ్చింది. చాలా ఇబ్బంది, ఎందుకంటే దూరం వెళ్ళాలంటే ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలా సతమతం అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే నేను నిత్యం హోమం చేస్తాను కాబట్టి ఆ హోమంలో కూడా ఒకసారి మీరు పాల్గొనండి సార్, అమ్మవారిని దర్శించుకుందాము అంటే ఆ దర్శన భాగ్యము ఆ సారికి కలిగింది. కానీ ప్రత్యేకంగా రోజు చేసినట్టే చేస్తున్నాను. ఆ టైంకి కూడా ఆ సారు రావడం జరిగింది. సార్ మీరు ఉండండి, అంటే హోమం చేసినట్టు మీరు కూడా చూడండి, ఆ దర్శన భాగ్యం కూడా బాగుంటది సార్ అనేసి మేము చెప్పడం జరిగినప్పుడు ఆ సార్ కూడా దర్శనం చేస్తున్నారు. అందులో వేరే విషయం ఏం లేదు. ఈ మన గిరిజన ప్రాంతంలో ఇలాంటి సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ సమస్యల గురించి మాట్లాడడం నేను చేసిన తప్ప. నా అమ్మవారిని నేను పర్సనల్ గా నేను దర్శించుకుంటున్నాను, అది తప్ప. అమ్మవారిని దర్శించుకోవడం అది తప్ప. దీనికి పెద్దగా పబ్లిక్ చేసే విషయం ఏం లేదు, ఎందుకంటే అది నా నమ్మకం సార్. అది నా పర్సనల్ విషయం. నాకు ఏదో జరిగి ఉండొచ్చు నా పర్సనల్ ప్రాబ్లం లో. నాకు చాలా నా కొడుకే బాగాలేనప్పుడు నేను దర్శించుకున్నాను. అది ఎవరి నమ్మకం? నాది, నాకు నమ్మకం కలిగింది కాబట్టి నేను దర్శించుకుంటాను. దీనికి క్షుద్ర పూజలని పెద్దగా హల్చర్ చేయడం కూడా అది కరెక్ట్ కాదని చెప్తున్నాను సార్ నేను. రైట్, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు.
వాళ్ళు ఇంకా ఎన్నో మెట్లు అధిరోహించాలని చెప్పేసి వారితో పాటు ఈరోజు మా డాక్టర్ జిఎస్ఆర్ ఛార్జింగ్ ట్రస్ట్ పనిచేస్తున్నది. ఈరోజు సుజాత్ నగర్ మండలంలోని ఇన్నకండ గ్రామంలో సత్యమరి మాత అమ్మవారిని దర్శించుకోవటం, ఎందుకంటే దేశంలోనే ఇక్కడే అమ్మవారు స్వయంభూగా వెలవటం, అండ్ ఈరోజు అమ్మవారి సత్యమరి మాత అమ్మవారి హోమంలో పాల్గొనటం, వారిని దర్శించుకోవటం నిజంగా నా జన్మ ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చేసేసి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పిల్లల కోసం ఎప్పుడు పనిచేస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో కూడా అనేక రకమైన సేవలు అందించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కుటుంబాలంతా కూడా ప్రత్యేమరి మాటమ్మవారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్యామిలీలో వారే ఎంపీపీగా ఉండటం, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సర్పంచులుగా ఉండటం ఇది మామూలు విషయం కాదు. సో నిజంగా ఈరోజు ప్రత్యేమరి అమ్మవారి వల్ల, వారి కటాక్షాల వల్ల వారి కుటుంబం ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే డాక్టర్ జిఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టామో అది పేద ప్రజలు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలు, అణగారి వర్గాలు, ఎస్పెషల్లీ మా బంజారా సోదరులు ఎవరైతే ఉన్నారో, ఇంకా కూడా అనేక మంది వెనుకబడి ఉన్నారు, వాళ్ళని విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అలాగనే ఉపాధి పరంగా కానివ్వండి, ఇంకా కూడా పైకి తీసుకురావాలి. వాళ్ళు ఇంకా ఎన్నో మెట్లు అధిరోహించాలని చెప్పేసి వారితో పాటు ఈరోజు మా డాక్టర్ జిఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తున్నది. ఈరోజు సుజాత్ నగర్ మండలంలోని ఇన్నకండ గ్రామంలో సత్యమరి మాత అమ్మవారిని దర్శించుకోవటం, ఎందుకంటే దేశంలోనే ఇక్కడే అమ్మవారు స్వయంభూగా వెలవటం, అండ్ ఈరోజు అమ్మవారి సత్యమరి మాత అమ్మవారి హోమంలో పాల్గొనటం, వారిని దర్శించుకోవటం నిజంగా నా జన్మ ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చేసేసి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పిల్లల కోసం ఎప్పుడు పనిచేస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో కూడా అనేక రకమైన సేవలు అందించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కుటుంబాలంతా కూడా సత్యమరి మాత అమ్మవారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్యామిలీలో వారే ఎంపీపీగా ఉండటం, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సర్పంచులుగా ఉండటం ఇది మామూలు విషయం కాదు. సో నిజంగా ఈరోజు ప్రత్యేమరి అమ్మవారి వల్ల, వారి కటాక్షాల వల్ల వారి కుటుంబం ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే డాక్టర్ జిఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టామో అది పేద ప్రజలు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలు, అణగారి వర్గాలు, ఎస్పెషల్లీ మా బంజారా సోదరులు ఎవరైతే ఉన్నారో, ఇంకా కూడా అనేక మంది వెనుకబడి ఉన్నారు, వాళ్ళని విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అలాగనే ఉపాధి పరంగా కానివ్వండి, ఇంకా కూడా పైకి తీసుకురావాలి. వాళ్ళు ఇంకా ఎన్నో మెట్లు అధిరోహించాలని చెప్పేసి వారితో పాటు ఈరోజు మా డాక్టర్ జిఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తున్నది. ఈరోజు సుజాత్ నగర్ మండలంలోని ఇన్నకండ గ్రామంలో సత్యమరి మాత అమ్మవారిని దర్శించుకోవటం, ఎందుకంటే దేశంలోనే ఇక్కడే అమ్మవారు స్వయంభూగా వెలవటం, అండ్ ఈరోజు అమ్మవారి సత్యమరి మాత అమ్మవారి హోమంలో పాల్గొనటం, వారిని దర్శించుకోవటం నిజంగా నా జన్మ ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చేసేసి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పిల్లల కోసం ఎప్పుడు పనిచేస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో కూడా అనేక రకమైన సేవలు అందించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కుటుంబాలంతా కూడా సత్యమరి మాత అమ్మవారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్యామిలీలో వారే ఎంపీపీగా ఉండటం, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సర్పంచులుగా ఉండటం ఇది మామూలు విషయం కాదు. సో నిజంగా ఈరోజు ప్రత్యేమరి అమ్మవారి వల్ల, వారి కటాక్షాల వల్ల వారి కుటుంబం ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే డాక్టర్ జిఎస్ఆర్ ఛారిటబుల్